గారు అరకు పార్లమెంట్ సభ్యురాలు ఆడకూతురని ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఆమె ఏమి మాట్లాడినా సహనంగా ఉన్నాం కనీసం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో ఏ ప్రాంతంలోనైనా సరే ఎంపీటీసీగా గెలవని వ్యక్తిని ఈరోజు ఎంపీగా సీట్ ఇచ్చి ఎంపీగా గెలిపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గీత గారు తన ఎంపీగా గెలిపించిన పార్టీకి ద్రోహం చేసే ముందు అబండాలైన ఆలోచనకు రావడం దురదృష్టకరం ఈరోజు గీత గారు మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం ఇచ్చే కుటుంబం ఏదైనా ఉందంటే అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రంలో కోట్లాది మంది మహిళలకు డోక్రా అక్కచెల్లెలను అక్కచెల్లెలుగా అన్న అని పిలిపించుకునే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే 5 పార్లమెంట్ స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సీట్లు కేటాయించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు అరకు పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 4 స్థానాలకి గిరిజన మహిళలకు అభ్యర్థులుగా నిలబెట్టడమే కాకుండా వాళ్ళని గెలిపించి అసెంబ్లీకి తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం మరి గీత గారికి ఏ రకంగా సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం కనీసం ఆవిడ వ్యక్తిగత ఎజెండా కోసం గెలిపించిన పార్టీని మోసం చేయడంతో పాటు గిరిజన ప్రజలను మోసం చేసి ఈరోజు పార్టీ మారాలనే ఆలోచనతో ఇటువంటి తప్పుడు ప్రకటన చేయడం మానుకోవాలని చెప్పి సూచిస్తున్నాం ఇదే కాదు ఆవిడ తాలూకు వ్యక్తిగత ఎజెండా కూడా ప్రజలందరికీ తెలుసు బాక్సైడ్ తవ్వకాల్లో వాటాల కోసం బాక్సైడ్ తవ్వకాల్లో కమిషన్ల కోసం ఈరోజు పార్టీ మారే ఆలోచనలో ఉన్నటువంటి మీరు దమ్ముంటే నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయమని అడుగుతున్నారు మేము అడుగుతున్నాం మీరు మీ యొక్క ఇమేజ్తో అరకు పార్లమెంటు సభ్యురాలుగా గెలిచారని మీరు భావిస్తే మీరు తక్షణమే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎంపీ పదవికి రాజీనామా చేయండి రాజీనామా చేసి మీరు అరకు పార్లమెంటు స్థానం నుంచి మళ్లీ పోటీ చేసే గెలిచే సత్తా మీకుందా అని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆవిడ ఇటువంటి తప్పుడు ప్రకటనలు మానుకోకపోతే ఈ గిరిజన ప్రజలు ఈ రాష్ట్రంలో గిరిజన ప్రజలందరూ కూడా ఆవిడకి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ చర్యలు తీసుకునేవాల్సిన అవసరం వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా చర్య తీసుకుంటారు.